हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम्स प्राइड। ईरोजु तेलंगाणा स्पेशल अल्लपाव पेट्टुकुंदाम। ईरोजु एला चेयालो चूद्दामु। दानि कोसम एल्लिपायलु मंचिगा पोट्टु तीसी नूने पसुपु रासी एंडलो पेट्टुकुंटे पोट्टु ईजीगा ऊडि वस्तुंदि। अला तीसुकुन्न एल्लिपायलु 200 ग्रामलु तीसुकोवाली। అలాగే అల్లము 200 గ్రాములు నీళ్ళల్లో నానబెట్టి పొట్టు అస్సలు లేకుండా పీలర్ తో పొట్టు తీసి మంచిగా సన్నగా ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి। తర్వాత ఈ ఎల్లిపాయల్ని అల్లంని గ్రైండర్ లో వేసుకొని సన్నగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి। సన్నగా అవడానికి మధ్య మధ్యలో కొంచెం నూనె వేసుకుంటూ సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 పావుల నూనె వేసుకోవాలి। పల్లి నూనె వేసుకున్నాను నేను। ఆ పల్లి నూనెలో ఈ సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి। సన్నని మంట మీద మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను చల్లారనివ్వాలి। అలాగే పక్కన ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకొని ఒక 2 స్పూన్ల నూనె సరిపోతుంది। అందులో జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఇంగువ వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి। తర్వాత మంచి మామిడికాయలను తెచ్చుకొని కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను కూడా మళ్ళీ తడి లేకుండా పొర తీసి తుడిచి పెట్టుకోవాలి। ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి। నేను సమ్మర్ హాలిడేస్ రాగానే చిన్నతనంలో మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేదాన్ని। ఇల్లంతా పెద్ద సందడిగా ఉండేది। ఈ ఎండాకాలంలోనే కదా పచ్చళ్ళ సీజన్ అయ్యేది। ఒక వారం 10 రోజులు పెద్ద హడావుడి ఉండేది। తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఉప్పు 1 పావు చేరు అంటే 200 గ్రాముల గ్లాస్ తోటి కొల్చుకోవాలి। అలాగే కారం 1 పావు చేరు, పసుపు 1 చెంచా, ఇంగువ 1 చెంచా వేసుకోవాలి। మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। దీనిలో ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్, తర్వాత ఈ వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసి మంచిగా కలుపుకోవాలి। మా చిన్నతనంలో మిరపకాయలు తేవడము, ఆ మిరపకాయలు తోడుమెల్ తీసి ఎండలో పెట్టడము, తర్వాత రోకళ్ళతో దంచేవాళ్ళు, అలా కారపొడి దంచి జల్లెడ పట్టి సన్నగా చేయడము, మళ్ళీ రాళ్ళ ఉప్పు తెచ్చి అది కూడా దంచి జల్లెడ పట్టి పెట్టుకోవడము, ఇలా ఆవాలు ఎండలో పెట్టి అది పొడి చేసుకోవడం, అది కూడా రోకళ్ళతోటే దంచేవాళ్ళు, ఇలా అన్నీ అక్కడ చేయడం మేము సరదాగా చూసేవాళ్ళము। అందరూ వచ్చేవాళ్ళు, ఇల్లంతా చాలా సందడిగా ఉండేటప్పుడు ఇలా కలిపిన దానిలో ముక్కలు వేసుకోవాలి। తడి లేకుండా తుడిచిన 5 కాయల ముక్కలను కలుపుకోవాలి। ఈ కొలతలన్నీ 5 కాయలతో పెట్టుకున్నాను। ఇలా కలిపాక ఇందులో మనం పోపు పెట్టుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె కలుపుకోవాలి। ఈ పచ్చళ్ళలో మేము ఎప్పుడు పచ్చి నూనె వాడము। ఈ పోపు పెట్టిన నూనె, అల్లం వెల్లుల్లి కలిపిన నూనె మాత్రమే వాడతాము। తర్వాత ఈ జాడీలోకి ఎత్తి పెట్టుకున్న తర్వాత మిగిలిన కాగబెట్టిన నూనె కూడా ఈ గిన్నెలో వేసి మంచిగా తీసి ఆ జాడీలోకి పోసుకోవాలి। ఇలా కలిపి జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి। ఈ జాడీకి కూడా ఒక స్పెషల్ ఉందండి। ఇవి మరలాగా మూత ఎలా ఉంటుందో చూడండి, మొత్తం మరతోటి ఉంటుంది, స్క్రూ టైప్లో ఉంటుంది కదా ఈ మూత జాడి, అందుకోసం దీన్ని మరజాడి అని పిలిచేవాళ్ళం। మా అత్తగారి దగ్గర ఇలా అన్ని సైజులలో ఈ జాడీలు ఉండేవి। ఇది చిన్న సైజు మరజాడి। ఈ జాడీని నేను భద్రంగా దాచిపెట్టుకున్నాను। మా పెద్దమ్మ వాళ్ళ ఊళ్ళో పచ్చళ్ళు పెట్టినప్పుడు
ఆకులు తీసుకొని వచ్చి విస్తరాకులు కుట్టేవాళ్ళు. ఆ విస్తరాకులలో అన్నం పెట్టుకొని మంచిగా గ్రీన్ కలర్ ఆకులు, తెల్లటి అన్నము, ఎర్రటి అల్లపావ. ఈ అల్లపావ స్పెషల్ ఏంటంటే సంవత్సరం మొత్తమైనా కూడా ఇంత కూడా రంగు మారదు. మా పెద్దమ్మ రెసిపీని మా అమ్మ కూడా ఫాలో అయ్యేది, కానీ మా అమ్మ చేతి రుచి అద్భుతంగా ఉండేది. ఇప్పటికీ మా మేనల్లుళ్ళు, మా అమ్మాయిలు మా అమ్మ రుచి ఎంత బాగుండేదో అని ఇప్పటికీ మా అమ్మ చేతి రుచినే తలుచుకుంటూ తింటారు అల్లపావ పెట్టినప్పుడల్లా. మా అమ్మ చేతి రుచి చాలా అద్భుతంగా ఉండేది. చేతి తీరు అంటారు కదా, అలా ఉండేది మా అమ్మ రుచి. అదే వారసత్వంగా, అదే ఫాలో అవుతూ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడే విధంగా ఇలా నేను పచ్చళ్ళు పెడుతున్నాను. మీ అందరికీ చూపించడానికి కారణం కూడా ఇదే. మీ అందరూ కూడా ఇలాగే చేసుకొని ఆ పాత తరంలోని అద్భుతాలను మీరు కూడా ఆస్వాదించాలని, ఆ రుచులను మీకు అందచేయాలని ఇలా వీడియో రూపంలో తెలియచేస్తున్నాను. మీరు చేసుకొని ట్రై చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో. మూడవ రోజు జాడి తీసుకొని మంచిగా కలుపుకొని చిన్న జాడీలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆ జాడీకి మూత పెట్టి మంచిగా శుభ్రమైన పట్ట కవర్ చేసి తాడుతో కట్టి పెట్టుకోవాలి. దుమ్ము ధూళి పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకోసమని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. సంవత్సరం పొడుగునా కలర్ మారకుండా ఎంతో బాగా ఉంటుంది ఈ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.